సంప్రదించాలంటున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఇటు అధికార పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి గడప గడుపు తీసుకెళ్తూ తమను గెలిపించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలో ఉన్నాం. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మనతో పాటు ఉన్నారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ సాధించినటువంటి షకీల్ అందరితో ఇటు కార్యకర్తలతో అదేవిధంగా గడప గడప కూడా వెళ్తున్నట్టు పరిస్థితి. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బోధనలో మీరు ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు, ఎట్లా ఉంది స్పందన? చాలా మంచిగా ఉంది. ప్రజలు చెప్తా ఉన్నారు, అన్నం మీతోనే ఉన్నాం, మేము కేసీఆర్ గారితోనే ఉన్నాం, మన తెలంగాణ పార్టీ మన ఇంటి పార్టీ, మన కారు గుర్తు, మన బీఆర్ఎస్ కోసం మేము ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్ గారు రావాలా? ఈరోజు కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు అవసరం. అటువంటి నాయకుడు ఉంటేనే మన అభివృద్ధి జరుగుతుందని క్లియర్గా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. అంటే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక 6 గ్యారంటీ పథకాలను తీసుకొస్తుంది, ఏ విధంగా చూస్తుంది? మీరు ఒకటైతే ఈ డఫర్ల మాటలు నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీ మాటలు 60 సంవత్సరాల కాలం మీకు అవకాశం ఇచ్చినాం. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ స్కీమ్స్ మీరు అమలు చేస్తూ ఉన్నారా? మీరు 60 సంవత్సరాల అవకాశం ఇస్తే మీరు ఏం చేసిండ్రు? కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకి కాపీ కట్టి ఒక కేసీఆర్కి కించపరిచే విధంగా, ఏదో ఒక ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి మేనిఫెస్టోని కాపీ చేసి ఆయన ఇస్తున్న పైసలు మనం డబల్ చెప్తే బాగుంటుంది, ప్రజలు ఓటు వేస్తారు అనే ఉద్దేశంతో, వాళ్లకు దోకా చేయాలనే ఉద్దేశంతో చేసిన మేనిఫెస్టో. ఎవ్వరు కూడా నమ్ముతలేరు, ఆ కాగితం కూడా చూస్తలేరు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మరు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇక్కడ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? అనేక విధాలుగా అభివృద్ధి జరిగింది. ఇరిగేషన్ సెక్టర్లో, ఆర్ఎన్బి సెక్టర్లో, ఆరోగ్య సెక్టర్లో, మళ్ళా ఎడ్యుకేషన్ సెక్టర్లో, ఏ సెక్టర్ చూసినా బోధన్ నియోజకవర్గంలో 2014 ముందు బోధన్ ఏముండే ఇప్పుడు ఏముంది. గత 150 సంవత్సరాలలో 200 సంవత్సరాలలో జరగలేని అభివృద్ధి ఈ 9.5 సంవత్సరాలలో చేసి చూపించినాం. 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాం. ఎక్కడ చూసినా ఏ వేదికకి ఎవరైనా రావాలంటే సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి మీద మాట్లాడండి, మేము రెడీగా ఉన్నాం. ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే షకీల్కే మళ్ళీ ఓటు ఎందుకు వేయాలంటే? ఎమ్మెల్యే షకీల్ ప్రజల మధ్య ఉండు, వాళ్ళతో మమేకమై వారి యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కాకుండా కూడా తన సొంత నిధులతోని పర్సనల్గా అన్ని మన కుటుంబాలకు ఏ ఒక్క పరిచాని వచ్చినా కూడా వాళ్ళ మధ్య ఉంటూ వాళ్లకు ఆదుకుంటూ ఈరోజు నడుచుకుంటున్న వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎమ్మెల్యేగా కాకుండా కూడా ఒక అన్నదమ్ముల లెక్క అందరితోని ప్రేమతోని అనుబంధంతోని ఉంటాం. నేనే కాకుండా నా సతీమణి కానీ మా ఫ్యామిలీ మొత్తం కూడా సంక్షేమ కార్యక్రమాల్లో, సోషల్ సర్వీసెస్లో మేము ముందుండి పనిచేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పనిచేసింది కాదు, గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. అది బోధన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ చెప్తా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పేసి షకీల్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్ మహానుస్ బోధన్.